తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ మొదలైంది. రెండు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు హైదరాబాద్ ఇప్పుడు వేదిక కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలంతా నగరానికి చేరుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు ఇతర అగ్రనేతలు భాగ్యనగరానికి చేరుకున్నారు. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటున్న నేతలకు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు టీపీసీసీ కార్యకర్తలు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతల రాకతో పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. మరికాసేపట్లో హైదరాబాద్ లో హోటల్ తాజ్ కృష్ణాలో సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరో రెండు రోజుల పాటు జరగనున్న సమావేశాల కోసం టీపీసీసీ భారీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, జమలి ఎన్నికలు, ఇండియా కూటమి, కాంగ్రెస్ పునర్వైభవం కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై నేతలు చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే సిడబ్ల్యూసీ సమావేశం అనంతరం తుక్కుగూడలో రేపు భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ వేదిక నుంచే ఆరు గ్యారంటీ ఎన్నికల హామీలను సోనియా గాంధీ ప్రకటించనున్నారు. సుమారు 10 లక్షల మంది సభకు వస్తారని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అటు హోటల్ తాజ్ కృష్ణ వద్ద ఎమ్మెల్యే సీతక్క డప్పు కళాకారులతో డాన్స్ చేసి సందడి చేశారు. ఇటీవలే మొత్తం 84 మందితో సిడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది, ఇన్ఛార్జిలుగా 14 మంది, ప్రత్యేక ఆహ్వానితులుగా 9 మంది, ఎక్స్ అఫీషియో సభ్యులుగా 4 నియామకమయ్యారు. శశి థరూర్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, సచిన్ పైలట్, దిబ్దాస్ మున్షీ, సయ్యద్ నజీర్ హుస్సేన్లకు స్థానం దక్కింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి జనరల్ సభ్యుల జాబితాలో రఘువీరారెడ్డికి మాత్రమే చోటు దక్కింది. శాశ్వత ఆహ్వానితులుగా టి సుబ్బరామిరెడ్డి, కె రాజు, దామోదర రాజనరసింహ, ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు, వంశీ చంద్రెడ్డి జాబితాలో ఉన్నారు. ఇక రెండు రోజుల పాటుగా జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలంతా నగరానికి చేరుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర అగ్రనేతలు భాగ్యనగరానికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి.
థాంక్ యూ జమీమా. మరికాసేపట్లో తాజ్ కృష్ణ హోటల్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరికొద్ది క్షణాల్లోనే ఆ జెండా ఆవిష్కరణ తర్వాత 2:30 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశంలో సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరొకవైపు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే పాటు మరొకవైపు సిడబ్ల్యూసీ మెంబర్స్ అంతా కూడా ఆ ప్రస్తుతం రాజకృష్ణ హోటల్లో చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా ఇండియా కోటంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించాల్సినటువంటి విధి విధానాలు, అదేవిధంగా మరొకవైపు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ఎంపీలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, అదేవిధంగా మరొకవైపు జనరల్ ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుని ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశాలు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ రెండు రోజుల పాటు జరిగేటటువంటి సమావేశాలను విజయవంతం చేయాలి, అదేవిధంగా రాబోయేటటువంటి తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్లస్ పాయింట్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు ఆదిగానే ఈ 3 రోజులు, ఈ రోజు రేపుతో పాటు 18వ తేదీన జరిగేటటువంటి పర్యటనతో పాటు 3 రోజుల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరికాసేపట్లో అయితే తాజ్కృష్ణ హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశంలో అయితే కీలక నేతలంతా కూడా ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ సమావేశం దగ్గరికి చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రారంభం అవుతుందని చెప్పారు. ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.